ఏంటి ప్రియా, నువ్వు ఒక్కదాని వచ్చావేంటి? శివాయేడి? రే, వాడు బాగా ఓవర్ చేస్తున్నాడు. ఆగిన బస్సులో ఎక్కడంట పెద్ద బిల్డప్ ఎక్కువైంది. రే, ఆడు దొబ్బుడు తట్టుకోలేకపోతున్నాడు రా. డ్రైవర్స్గా ఉంటే ఇలాంటి ముష్టడెలకాకి ఇంకేం వస్తాయి? మన పనులు మనుకొని వాడి పని మీద తిరుగుతుంటే ఆగిన బస్సు ఎక్కడంటే ఏంటి అర్థం? ఆడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఏరా, కనీసం మనం ఎక్కడికి వెళ్తున్నామో సాగుకి తెలుసా? రే, అవన్నీ అడిగెందుకురా? అసలు ఎక్కడ కూర్చున్నాడో చూడాడు. ఆయన గారు ఫోన్ ఏమవుతోంది చెప్పు. రే, ఫోన్ రింగ్ అవుతుంది కదా, ఇది కూడా ఇంకోటి చెప్పాలా నీకు? రే, నాన్న ఫోన్ చేస్తున్నారు. హలో. హలో డాడ్. నేను శివ వాళ్ళ నాన్నని. రే, మీ నాన్నని చెప్పొచ్చుగా. హలో ప్రియా, శివ వాళ్ళ నాన్న. హలో, చెప్పండి అంకుల్. ప్రియానా? ఏంటి రావాలా? అవును అంకుల్. ఎక్కడికి? వాడి ఇంటర్వ్యూ పని మీద వెళ్తున్నాం. బెంగళూరులోనా? అవును, మా మ్యామ్ ఒకరిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం. ఓ, రికమెండేషన్? అవును, మండే ఇంటర్వ్యూ. ఈసారైనా వస్తుందా? ఈసారి తప్పకుండా వచ్చేస్తుంది. ఏ ప్రాబ్లం లేదుగా? లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడే ఉన్నాడు. మాట్లాడతారా? సరే అంకుల్, బాయ్. తారా, రే, ఆగిన బస్సులో ఎక్కువ సరే దిగడానికే రా. రే, అయిపోయింది రండిరా. ఏంటి అలా చూస్తున్నావు? వచ్చే ఐడియా లేదా? రా. రే శివా, రే రారా. ఏయ్, ఇదిగో ట్రై చేయి వెళ్ళు. ప్రియా, మనకి అన్ని పడవు. ఒక్క ఫార్మల్ డ్రెస్ అయినా ఉందా నీ దగ్గర? ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి ఇదే కరెక్ట్. వెళ్ళు. అస్సలు బాగోదు ప్రియా. బాగుందా లేదా అన్నది ముఖ్యం కాదు, నీకిప్పుడు జాబ్ ముఖ్యం. వెళ్ళు. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావురా, సో స్మార్ట్. ఊర్కో ప్రియా, చివరికి ఈ టైప్ లో తయారు చేశారు. హేయ్, అంత డీసెంట్ గా నేను కంపేర్ చేసుకోకరా, దానికైనా ఇక్కడ ఒక ఉద్యోగం ఉంది. ఏంట్రా నిన్నేరా? ఎక్కడికి వెళ్ళావు? చెప్తే నమ్మర్రా. ముందు చెప్పు, నమ్ముతాం. అచ్చ నాలాగే ఉన్నాడు రాకుడు, కబుకులు పరిగెత్తుకెళ్ళాను, అంతలో మిస్ అయ్యాడు.
తర్వాత రే నీలాంటో నొక్కర్ని తట్టుకోలేకపోతున్నావు, ఇందులో ఇంకొకడా ఓవర్ యాక్షన్ చేకే రా. ఏయ్ శివాయిడ్రా. ఏంటో తెలియట్లా, ఇంటర్వ్యూ రేపే కదా, ఏదో దయ్యం పట్టిన వాళ్ళ ఉన్నాడు. వచ్చినప్పటి నుంచి మేడం మీదే ఉన్నాడు. ఏమైందిరా ఇంటర్వ్యూ టెన్షనా? అది మైండ్లో ఉండని, అప్పుడే వర్కౌట్ అవుతుంది. సరేనా, ఆల్ ది బెస్ట్, మార్నింగ్ కలుద్దాం. ప్రియా వద్దు. ప్రియా రే ఊరుకరా. ప్రియా ఈ పై బటన్ పెట్టి కూడా మనకు పడదు, వెనకాల నుంచి గొంతు పడినట్టు ఉంటుంది. ఇది వర్కౌట్ అవ్వదు. ఇలా వెళ్తేనే వర్కౌట్ అవుతుంది. కనీసం ఈ రోజైనా క్లీన్ షేవ్ చేసుకోవచ్చుగా. ఏయ్ గ్లామర్ మిస్ అవుతుంది. ఏయ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ రా. బెస్ట్ ఆఫ్ లక్ రా. ఆల్ ది బెస్ట్ రా. కమ్ ఇన్ ప్లీజ్. చెప్పు. మిస్ అయిందా? అంటే మిస్ అయిందా? ఆల్రెడీ అన్ని మాట్లాడి పెట్టాం కదరా, ఏంట్రా మిస్ అయిందంటున్నావు? నేను లోపలికి వెళ్తుంటే తను బయటకు వెళ్ళిపోయిందిరా. ఎవరు? ఆ అమ్మాయిరా. ఏంటి అమ్మాయా? ఇది చాలా టూ మచ్ రా. వీడి కోసం రెండు రోజులు ఆఫీస్ మానేసి నానా తంటలు పెట్టి మ్యామ్తో మాట్లాడి అంతా సెట్ చేస్తే వీడి ఇప్పుడు ఏదో అమ్మాయి అంటాడు ఏంటి? ఇలా అయితే కష్టం రా. రే ఉండ్రా, నీకు ఉద్యోగం వస్తే అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. లైఫ్లో సెటిల్ అయ్యాక 1000 మంది అమ్మాయిలు నీ చుట్టూ తిరుగుతారు. ఒక అమ్మాయి కోసం ఇంత మంచి ఉద్యోగం వదులుకుంటావా? ఇది కరెక్టేనా చెప్పు నువ్వే. ఏ నన్ను కన్వెన్స్ చేయకరా. అక్కడ ఏం చూస్తున్నావు? ఆ అమ్మాయిలా ఉంటాను. రే నీకు బాగా ఎక్కువైందిరా, ఇక నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. వేస్ ప్రియా నేను బయలుదేరా. ఉండ్రా. ఎవరా ఆ అమ్మాయి? ఎవరికి తెలుసు? ఎక్కడుంటుంది? బతకాలి. కనీసం పేరైనా తెలుసా? మనకు నచ్చింది పెట్టుకోవడమే. రే వీడికి తెలివితేటలు మరీ ఎక్కువైనరా. వాడి పని వాడు చూసుకుంటాడు, మన పని మనం చూసుకుందాం. రండిరా వెళ్దాం. హే ప్రియా, నైస్ రెడ్ బుల్ తాగుతుంటే ఎలా? ఇది ట్రై చేయి, సూపర్ గా ఉంటుంది. ఏంటరా బామర్ది ఎక్కడ ఉన్నారు? ఏంటి సెంటిమెంట్ గా నా కార్ లో వెళ్తే వర్కౌట్ అవుతుంది, బస్సులో వెళ్ళారు కదా, వర్కౌట్ అయితే కొట్టేసిందా? మేము కొడుతున్నాం. అరే కార్ లో తన కూర్చొని తాగేస్తున్నారు ఏంటి, కంపు కొట్టేద్ది. కార్ ఎక్కడ ఉంది, మేము ఎక్కడ ఉన్నాం? సర్లే కానీ ఎవడైనా పొద్దున్నే పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చేయండి. ఓకే ఉంటాను. రే కారు ఓనర్ రేపు పొద్దున వస్తున్నాడు, ఎవరన్నా వెళ్ళి పికప్ చేసుకోవాలరా. రే ఎప్పుడు వాడి కారు మనమే యూజ్ చేసుకుంటూ ఉంటాం, కనీసం వాడికి అవసరమైనప్పుడైనా పంపకపోతే ఎలా? వి షుడ్ బి ఆన్ టైమ్. ఎవరు వెళ్తున్నారు? ఏంట్రా బుజ్జిని ఎక్కడున్నావేటి? స్టేషన్ లో. ఓకే ఉత్త తెలివి తక్కువ, ఎక్కడ పెట్టి సత్యం అంతా నీ వల్లే. ఇప్పుడు మనం నెల్లూరు వెళ్ళాలి, ఎలా వెళ్తాం? హలో అమ్మా వచ్చేస్తావమ్మా, ఈ అమ్మాయి టికెట్ ఇక్కడ పెట్టి సచ్చిందమ్మా. అవునవును ట్రైన్ మిస్ అయ్యింది, ఏ ప్రాబ్లం లేదమ్మా, మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి, మేము వచ్చేస్తాం. ఓకేమ్మా. ఏమయ్యా నెల్లూరు వస్తావా? రాను సార్. ఈయన కొడుకులు కళ్ళు. ఏమయ్యా నెల్లూరుకి వెళ్ళాలి, వస్తావా? లేదు లేదు. ఎవరు రానంటున్నాడే.
హలో, ఒక నిమిషం వెళ్దాం రండి. నెల్లూరుకైనా మీరు అడిగింది? ఓ, నెల్లూరు రండి సార్, రండి 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 సార్. ఎంత పెట్టావు? ఎంత కొంత ఇవ్వండి సార్. ఎంతో చెప్పావుయా? చూసుకుందాం రండి. సరే, ఇడుక్కి తెరు. కూర్చో, లోపలికి కూర్చో. ఆవయ్యా, ఏమయ్యా, ఎంతసేపు వెళ్ళగలవు? ఎంతసేపట్లో వెళ్ళాలి? ఎంత తొందరగా వెళ్ళగలవో అంత తొందరగా వెళ్ళిపోదాం సార్. హలో. హలో, ఏట్రా బామర్ది ఎక్కడ? రే, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఏంటి బిజీగా ఉన్నావా? తర్వాత చేస్తా. సంట్రోల్తో వచ్చాను. ఏట్రా ఇది పెట్టేశాడే? పెట్టేశాడా? ఏమిటండి ఇది? మన కారు వాళ్ళకి ఇచ్చి మనం ఇలా రోడ్డు మీద నిలబడ్డా అవసరమా? పేరుకు మాత్రమే ట్రావెల్స్ ఉంది, కానీ మనల్ని పికప్ చేసుకోవడానికి ఒక్క కారు లేదు. దాన్ని ఇవ్వండి, నేను ఆటో పట్టుకొని ముందు ఇంటికి వెళ్ళిపోతాను. రావే. హలో, అవునమ్మా, కార్లు వస్తున్నావమ్మా, మీరు అన్ని ఏర్పాట్లు చేసేయండి. నాలుగింటికల్లా వెళ్ళిపోతామా? అవుతాం. అవునమ్మా, నాలుగు గంటల లోపు వచ్చేస్తామమ్మా. ఈ అమ్మాయి అంతా చెడు కొట్టిద్దమ్మా. మీరు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేయండి, మేము తిన్నగా అక్కడికి వచ్చేస్తాం. సరే అమ్మా, పెట్టేస్తాను. కొంచెం త్వరగా వెళ్తావా? నాలుగింటిలో పిల్లలు అంతేగా, నేను చూసుకుంటా. పొద్దుండే పని చేసావా? టైం ఎంత అవుతుంది చూడు. ఇప్పుడు నీ మూల నేను బదులు చెప్పుకుంటూ ఉండాలి. వేరే దారి లేదా? అనవసరంగా ఇటువైపు వచ్చి ఇరుక్కుని సత్యం. ముందే తెలిసే వస్తామా? ఈ రూట్లోనే మనం వెళ్ళాలి. అయిపోయా, వీళ్ళ గొడవ ఇప్పట్లో తేలేదు. సంతోషం అనికు? చాలా సంతోషం కదూ, బాగా ఇరుక్కున్నాం. హలో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వీడిల్ని ఏం చేస్తాడు? ఏయ్, రోడ్లు ఏంటి మీ గోళ? బండిది ముందాని తీమనండి సార్. అట్టా కొట్టండి సార్, ఆటోతో గుద్దింది కాకుండా అరగంట నుంచి అడ్డు పెట్టి దారి అనేది గొడవ చేస్తున్నాడు సార్. బండిది. ఓ, ఎలాంటి ప్రాబ్లం అయినా నసదబోకూడదు, ఊరికే రెండు తగిలిస్తేనే కరెక్ట్. అందుకే అలా ఇచ్చా. హలో అమ్మా, వచ్చేస్తున్నావు అమ్మా. బ్యా ఫోన్ అమ్మా, వచ్చేస్తున్నావు అమ్మా. ఆ బెంగళూరు నుంచి బయలుదేరిపోయావమ్మా? ఆ సరే అమ్మా. మీరు పోనివ్వండి, పోనివ్వండి. ఎస్టు సార్? 1000 రూపాయలకి. ఐదు కిలీలు పార్సల్ చేయి. 120నా? హలో, ఒక్క నిమిషం. బండి తీస్తారా ప్లీజ్? ఏంటి? ప్లీజ్ బండి తీయండి. అతను రావాలిగా? అతను రావక్కర్లేదు, చెప్తున్నాగా. ప్లీజ్ బండి తీయండి. తొందరగా పోయండి, తొందరగా. హలో, హలో అమ్మా, నేను మాట్లాడుతాను. ఆ డ్రైవర్ తో ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. హలో, నేను పెట్టలేదండి, అదే ఆన్ అయింది. ఏమైంది, ఏంటి ప్రాబ్లం? మాట్లాడకుండా పోనీయండి. ఎక్కడికి పోవాలి? ఎయిర్పోర్ట్ కి. ఏండి, అతను ఫోన్ రింగ్ అవుతుంది, తీయండి. హలో,
హలో ఫోన్ తీయమంటే అటెండ్ చేయమని కాదు, నా చేతికి ఇమ్మన్నాను. ఇదిగోండి. రే ఎక్కడున్నారా? వాడు ఫోన్ చేసి మమ్మల్ని అరుస్తున్నాడు. ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఎయిర్పోర్ట్లోనా? రే మతి పోయింది. ఆ అమ్మాయిరా వచ్చి నా కారులో ఎక్కింది. ఇంతసేపు నాతోనే ఉందిరా. నీతోనా? ఇప్పుడే జస్ట్ నో ఎయిర్పోర్ట్లో దింపా. ఒక విషయం తెలుసా? జోరును వర్షం పడుతుంటే ఒకే గొడుగులో ఇద్దరు తడవకుండా వెళ్తే ఎలా ఉంటుంది? అలా ఉందిరా. ఏంటి బెంగళూరులో వర్షమా? రే మాట వరుస కనరా. ఇప్పుడే జస్ట్ నో వెళ్ళిపోయింది. గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అవునరా, లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదురా. హలో లైట్ మిస్ అయింది. జస్ట్ నో ప్లీజ్ రండి, బండి దిగండి. వెళ్దాం, ఎక్కండి ఎక్కండి. రే నేను తర్వాత చేస్తాను రా. ఏమండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? రైల్వే స్టేషన్. ఇప్పుడే కాదండి అక్కడి నుంచి వచ్చారు. కాసేపు అడగకుండా ఉంటారా? ఏదో టెన్షన్లో ఉన్నారని తెలుస్తుంది. అదేంటో అర్థం కావట్లేదు. నేనేరా. ఏంటండి ట్రైన్ మిస్ అయిందా? మాట్లాడకుండా పోనీయండి. ఏమండి ఎక్కడికి వెళ్ళాలో చెప్తే కదండి. ఎక్కడికైనా తీసుకెళ్ళండి, ఏదైనా ఎత్తైన చోటుకి తీసుకెళ్ళండి. అక్కడి నుంచి దూకి చేస్తాను. రండి దిగండి, ఈ ఏరియాలో ఇదే బాగా ఎత్తైన చోటు. రండి. ఏదో మాట వరుస కన్నాను, నిజంగానే తీసుకొచ్చేటవేనా? ఊరికుంటే మీరే తోసేట్టున్నారు. చెప్తాను కదా రండి. టోటల్ సిటీ చూడండి, ఎంత పెద్ద ఊరు. ఇక్కడి నుంచి చూస్తే బుజ్జిదిగా లేదు. మన ప్రాబ్లమ్స్ కూడా అంతేనండి. దగ్గర నుంచి చూస్తే పెద్దవిలా ఉంటాయి, దూరం నుంచి చూస్తే చిన్నవిలా ఉంటాయి. వచ్చే ధరలో చూసారుగా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో. లైఫ్ కూడా అంతేనండి. ఆ మాత్రానికే చేస్తానని మాట్లాడితే ఎలాగండి? ఏదో ప్రాబ్లంలో ఉన్నారని అర్థమైంది. అది ఏంటో తెలియట్లేదు. నేను ఏమైనా చేయగలను అనుకుంటే చెప్పండి, చేస్తాను. నమ్మకం ఉంటేనే. ఏంటండి నమ్మకం లేదా? నన్ను బాంబే దాకా డ్రాప్ చేస్తారా? బాంబేనా?
ప్లీజ్. అమ్మ మొహం చూస్తే ఎవరికీ ద్రోహం చేయాలనిపించదు. మా నాన్న ఇలా చేస్తారని కలలో కూడా ఊహించుండదు. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ మంచితనానికి తగిన మనిషి కాదు ఆయన. హైదరాబాద్లో మా నాన్న ఒక చిన్న బిల్డర్గా మొదలెట్టి తన బిజినెస్ని డెవలప్ చేస్తూ ఒక మంచి పొజిషన్కి వచ్చారు. అప్పుడు మా నాన్న లైఫ్లో ఇంకో అమ్మాయి క్రాస్ అయింది. నాన్న చేసిన తప్పులన్నీ తెలియనట్టే ఉండిపోయింది. అదే అమ్మ చేసిన పెద్ద తప్పు. అది అలసిగా తీసుకుని నాన్న ఇంకా రెచ్చిపోయారు. ఒకరోజు మా నాన్న ఇంటికొచ్చారు. ఆవిడ తమ్ముడిని నేను పెళ్లి చేసుకోవాలని చెప్పారు. అమ్మ ఒప్పుకోలేదు. పెద్ద గొడవైంది. నాన్న చేజేసుకున్నారు. ఆ బాధతో అలా పడుకుంది. అంతే, ఆ తర్వాత లేవలేదు. అమ్మ పోయిన తర్వాత నన్ను వాళ్ళ అదుపులో పెట్టుకోవాలని ట్రై చేశారు. అప్పుడు నాకు అనిపించింది ఆ ఊళ్ళో ఉండకూడదని. నాకంటూ ఓ ఇల్లు, ఉద్యోగం కావాలని ఇంట్లోంచి వచ్చేశాను. బెంగళూరులో ఉంటూ జాబ్ కోసం ట్రై చేశాను. అక్కడికి నన్ను వెతుక్కుంటూ ఈ జయరామన్ వచ్చేశాడు. మా నాన్న పార్ట్నర్. ప్రాపర్టీ మొత్తం వాళ్ల పేరు మీద రిజిస్టర్ చేసేస్తే నాకేం ప్రాబ్లం ఉండదన్నారు. నేను నమ్మాను. కానీ వెళ్ళేప్పుడే తెలిసింది వాళ్ళు తీసుకెళ్లేది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి కాదు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి. అతన్ని వదిలించుకోవడానికి పెట్రోల్ బంక్లో ఒక ఛాన్స్ దొరికింది. అందుకే మీతో ఇలా వచ్చేశాను. ఇప్పుడు బాంబేలో ఉన్న మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను. రేయ్ చెప్పరా. రేయ్ ఆఫీస్లో ఉన్నావా? ముఖ్యమైన విషయంరా. ఇందాకే నాకు తన కథ అంతా చెప్పిందిరా. ఏవేవో చెప్పింది, తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పింది. నాకేం ఎక్కలేదు. చివరికో మాటందిరా, ఇంట్లో చూసిన సంబంధం నచ్చకే వచ్చేసిందట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా రోడ్డు క్లియర్ అయిపోయినట్టే. రేయ్ తెగ ఫీల్ అయిపోకు. తనకి పెళ్ళంటే ఇష్టం లేదంది కానీ లైఫ్లో లవ్వో గివ్వో ఉండొచ్చేమో, అది కనుక్కో. కాసేపు కూడా హ్యాపీగా ఉండను ఇవ్వరే. నీకు అసలు మంచి మాటలే రావా? పెట్టే చేస్తాను. సరే పెళ్ళంటే ఇష్టం లేదు, లైఫ్లో ఇంకేమైనా? ఏంటి లవ్ అలాంటిదేమైనా? చాచా అలాంటిదేం లేదు. ఎలాంటి వాడు నాకు లైఫ్ పార్ట్నర్గా రావాలని మాత్రం ఒక ఐడియా ఉంది. ఎలాంటి వాడు? ఫస్ట్ జాబ్. తర్వాత నాకు చూడగానే తెలిసిపోతుంది. టూ మచ్ అండి, చూడగానే ఎలా తెలుస్తుంది? తెలుస్తుందండి. వేసుకునే డ్రెస్, మాట్లాడే మాటలు, చూపును బట్టి కూడా ఈజీగా చెప్పవచ్చు ఒక మనిషి ఎలాంటి వాడో. సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టుకునే రింగ్ టోన్ కూడా చెప్పేస్తుంది మనం ఎలాంటి వాళ్ళమో. కట్ చేయడం ఎందుకు? పర్వాలేదు, మాట్లాడండి. మాట్లాడడానికి ఏం లేదండి. రండి తిందాం. లేదు నాకు ఇప్పుడు ఆకలేదు. మీకు ఆకలేకపోవచ్చు, నా కంపెనీ వచ్చుగా. ఏం బెక్ సార్? వన్ ఘీ రోస్ట్. ఓకే సార్. ఘీ రోస్ట్ అంటే ఫుల్గా నెయ్యి పోసేయడం కాదు, దోశని దోరగా రోస్ట్ చేసి లైట్గా నెయ్యి వేస్తే సరిపోతుంది. ఇప్పుడే చెప్తున్నా, దోశ తిప్పి వేయకూడదు, వన్ సైడే కాల్చాలి. ఓకే సార్. మినీ ఇడ్లీ ఉందా? ఇదే సార్. వన్ ప్లేట్. ఓకే సార్. సార్ ఎందుకు తొందర? కర్డ్ వడ ఉందా? ఇదే సార్. వన్ ప్లేట్. బరన్ బేక్ సార్. అంతే. థ్యాంక్ యూ సార్. ఒక మినరల్ వాటర్.
ఓకే సార్. గుడ్ బడా. ఇమీడియట్లీ ఓకే. ఈ రోస్ట్ ఓకే. ఏదో మాట వరుసకు వద్దన్నాను, మళ్ళీ తింటావని ఒక మాట కూడా అడగరా? హలో, ఇవన్నీ ఆర్డర్ చేసింది మీకోసమే, తినండి. ఏదో మొహమాటానికి ఆకలేదని చెప్పారే కానీ మీ కళ్ళల్లో కనిపించిందండి, తినండి. చాలా థ్యాంక్స్. అవేం వద్దు, ముందు తినండి. మెల్లిగా మెల్లిగా. మీకు ఏదైనా చెప్పొచ్చు కదా? నేను చెప్తాను, మీరు తినండి. హలో, ఒక ప్లేన్ దోశ. బేరా సార్? అంతే. మరి ఆకలి లేకపోతేనే ఇలా తింటున్నారు? మంచి ఆకలి మీద ఉంటే ఎలా తింటారా అని. దృష్టి పెట్టుకోండి, అన్ని లెక్కలో రాసుకోండి. సారీ మీకా? పర్లేదు, నేను కూడా చెప్తాను. లేదు పర్లేదు, మీరు తినండి. షూర్. And we'll try and work it out in some way, you know? Yeah. ఏండి, ఇవని చూసారా? No, do it today. Okay, you know what I'll do? I'll come over there. మావాడేంటి? Just give me some time. అదేనండి, ఇంతక మీ లైఫ్ పార్ట్నర్ గురించి ఏదో చెప్పారు కదా, నాకెందుకో మీరు చెప్పిన పోలికలన్నీ వీడియోలో కనిపిస్తున్నాయి, కరెక్టా? Yeah, yeah, one minute. ఏండి, ఈ వాడే అడ్డంగా ఉన్నాడు. హాయ్, క్యా హై కి మేరీ గాడీ చల్ నీ రహీ ఔర్ మేరా ఆఫీస్ హైవే పర్ హీ హై, క్యా ఆప్ ముజే ఛోడ్ సక్తే హై ప్లీజ్? అర్థం కాల. అది ఆన్ ది వే లో డ్రాప్ చేయగలరా అని అడుగుతున్నారు, బండికి ఏదో ప్రాబ్లం అట. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ముందు ముందు. ఓ యా, థ్యాంక్ యూ. Hey, nice car. Really nice. Hi, I'm Mahesh Vinayak. And you are? Charu. Charu Lata. Charu. Nice name. Charu. Coke. So where are you coming from? Bangalore. Bangalore. Okay. And so where are you going? Bombay. Mumbai. Mumbai. I love Mumbai. Such a... Chala ekku maatadutunnavara. I was born and brought up there, you know. Always something new about Mumbai. So, what do you do? Searching for a job. Searching for a job. And what are your educational qualifications? BIT. BIT? Hey, I'm a BIT. You know what? I work in a company very close by. It's called The Origin. Submit your CV and I'm sure I can get you a job. Oh. Hey, hey, what are you doing, man? Speed breaker, speed breaker. Speed breaker, speed breaker. Watch the road, yeah? Hey, hey, what kind of a driver do you have, yeah? You're a beautiful looking girl, you're known to him. You should be more careful, yeah? Hey, so, you say you're a BIT pass and all, huh? But, you look like sweet 16. Hey, you look really young, huh? Well, hey, you know what? Guess my age, come on. Come on, guess it. I'm a sweet, handsome, good looking guy. Come on. No? No problem. Hey, hey, what are you doing, man? Dog, dog. What dog, dog? Kukkad dochindi. Hey, whatever, man. Hey, listen, my life is more important than the dog's life, so be careful. Anta speed enduku? Koncham melliga ellandi. You should listen to her. Yeah? That's what I'm saying to him. Hey, 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 stop here. Stop, stop, stop. Just pull over, all right? Just stop. Vachesinda. Nenu tosi paradu anukunna. Hey, ఇదిగో. Oh, thank you. Yeah,
Excuse me, please, will you shift inside? You know, I just had to sit in the back, you know, because he's such a dangerous driver. Hey, you just drive, yeah? You know, I was... Come on, don't stare at me, drive! So I was saying that I'm so much more safer in the back with you. This driver is so jerky. So, what star sign are you? Capricorn. Capricorn! Even I'm a Capricorn! Capricorn and Capricorn. So nice. What a good match, no? See, what luck. బాగా స్పీడ్ మీద ఉన్నాడు, ముహూర్తాలు కూడా పెట్టిస్తాడేమో. నీకుందిలే, ఏమైంది? నాకేం తెలుసు, చూడాలి. హాఫ్ అన్ అవర్. నో ప్రాబ్లం, ఐమ్ టాకింగ్ టు హర్, యు డూ యువర్ వర్క్. ఓకే, ఈ డబ్బా జిడ్డున్న తగులుకున్నాడు. Hello? Yeah! Half a day. Half day? No. No. I'm a very busy man. No. Hey, my card. Call me, okay? Call me. All right, bye. Chalra. Don't forget to call me, huh? Okay. Call me, bye. But it's a lot of time. Hold on. No. I know. This is correct. No. Hey. Ini darlo kadina dosendi. హలో, హాఫ్ అడే అవుతుందన్నారు, మరి ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది? అదేంటోనండి, ఆడు దిగాక బండి ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. వాడు మీకు నచ్చలేదా? అసలు అర్థమే కాలేదు. హలో. ఇప్పుడు చారి ఏం చేస్తుందో చెప్పనా? నిద్రపోతుంది. ఊరే నిద్రపోతుంది. ఇప్పుడు చారు నిద్రపోవడం పెద్ద విషయమా? ఇలా రాత్రి 2 అప్పుడు ఫోన్ చేసి చారు నిద్రపోతుందంటే ఏంటి అర్థం? ఏంటి ప్రియా, టైం 2 అయిందా? అవును. నువ్వు చెప్తేనే తెలుస్తుంది, ఆ అమ్మాయి నా కారు ఎక్కినప్పటి నుంచి పగలు రాత్రి తేడా తెలియకుండా పోయింది. నాకేమీ అర్థం కావట్లేదు. కొంతమంది అమ్మాయిలు ఏడ్చినా నిద్రపోయినా కూడా అందమే. చారు అలాంటి అమ్మాయి, భలే అందంగా ఉంది ప్రియా. చెప్తే నమ్మ, తన పేరు చారు అని ఇప్పుడే తెలిసింది. ఇప్పటికో 100 చెప్పుంటా. అదేంటో ప్రియా, మనసుకు నచ్చిన వాళ్ళు పక్కనుంటే కనిపించే ప్రతిదీ అందంగా ఉంది. ఒక విషయం చెప్పనా, నాకు ఇప్పుడు చందమ్మ కూడా కొత్తగా కనిపిస్తోంది. నైట్ అంతా నిద్రపోని ఇక్కడ ఎన్నిసార్లు ఫోన్ చేశారు చూడు. 4 కలిపి 64 మిస్ కాల్. టార్చర్ పడుతున్నాడు. రేయ్, వాడేరా ఫోను. హలో రేయ్, చారు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? రేయ్, ఏం చేస్తుందో అంత పొద్దునే పళ్ళు తవ్వుతూ ఉంటుంది. హలో, వీళ్ళు భలే కనిపెట్టేస్తున్నారే, పెట్టేశాడ్రా? రేయ్, మనకు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడుగా, ఇప్పుడు ఉందిలే అడిగి ఫోన్ చేయి. ఏంట్రా? రే, మాట్లాడుతుంటే కట్ చేస్తావు, చెప్పరా. వినే మూడ్లో నువ్వున్నా, చెప్పే మూడ్లో నేను లేను. పెట్టే. ఏంటి? హలో. హలో. ఏ ప్రియా, ఏంట్రా నైట్ అంతా ఫోన్ చేసి అందరినీ టార్చర్ పెట్టావట? టార్చరా? ఎవడా మాటంది? అది సరే,
ఎంత దూరంలో ఉన్నారు? ఒక 500 కిలోమీటర్స్? అది కాదురా, నీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉందంటున్నాను. అదే, నాతో అన్ని చెప్తావు కదా, తనతో ఏమైనా చెప్పావా లేదా? ఇవన్నీ చెప్తే తెలియవు ప్రియా. ఫీల్ ఫీల్ ఏంటి ఫీల్? ఈ నిమిషం ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నాను. దాంతో ఈ ట్రావెల్ నాకు బాగా నచ్చింది, దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు సరే, అది తనకి ఎలా అర్థమవుతుంది? ప్రియా, ఐసో నిప్పో మన వీప్ మీద పెడితే వేడో చిల్లదనమో చెప్పలేమా? అలాగే తనకు తెలుస్తుంది. అవన్నీ చెప్పకూడదు ప్రియా. రే వీడేంట్రా, నిప్పు ఐసుని ఏదేదో కొత్త వేదాంతం చెప్తున్నాడు. ఫోన్ ఇవ్వు. రే ముద్దు, నేను ఒక టిప్ చెప్తాను వినరా. ఊరికే కారులో వెళ్ళడం కాదు, ఆన్ ది వేలో మోటల్లో ఉన్న చిన్న ధాబా లాంటి చోట స్టే చేయండి. ఒకే రూము, డిమ్ లైటు, నైట్ ఫీల్. ఆ టైంలో అమ్మాయిల మూడు వేరేలా ఉంటుందిరా. పగటిపూట అమ్మాయిలు వేరు, రాత్రిపూట డీసెన్సీ గురించి ఆలోచించరు. ఆ క్షణంలో మూడు వస్తుంది చూడు, అప్పుడు మెల్లగా కాలు మీద నీతో మాట్లాడాలట. ఐడియా వర్కౌట్ అయిందా శివ? రేయ్ రేయ్ ఏమన్నారా? సూపర్ అంటున్నారా? కవర్ చేసుకోకు, అక్కడ ఉమ్మితే ఇక్కడ పడింది, తుడుచుకో. స్టాప్ స్టాప్ స్టాప్, కెలకడ బండి, పేపర్ తగ్గండి బా. డబ్బులు ఎందుకు ఇచ్చారు? లైసెన్స్ అడిగితే చూపించొచ్చు కదా. నా దగ్గర ఉంటే కదండి. డ్రైవర్ అయి ఉండి ఇలాంటివన్నీ చూసుకోరా? హలో, నేను డ్రైవర్ని కాదండి. డ్రైవర్ కాదా? అవునండి. సారీ అండి, నేను ఇంతసేపు మీరు ఓనర్ అని తెలియక ఇష్టొచ్చినట్టు మాట్లాడాను. హలో, ఓనర్ని కాదండి. ఓనర్ కూడా కాదా? ఫ్రెండ్ కారండి, వాడిని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను. సడన్ గా నెల్లూరు దాకా వస్తావని అడిగాడు. పక్కనేవో మీరు చాలా టెన్షన్గా ఉన్నారు, ఏదో ప్రాబ్లం అని అర్థమైంది, అందుకే వెంటనే వచ్చేసాను. కానీ బండి బాంబే దాకా వెళ్తుంది అనుకోలేదండి. చాలా థ్యాంక్స్ అండి. ఏమన్నారు? చాలా థ్యాంక్స్. పర్లేదులేండి. డిక్కీ ఓపెన్ చేయండి. వాటర్ సర్వీస్. అయితే సార్ ఫుల్ బాడీ వాష్ చేయండి. ఓకే సార్. ఇంకా కనపడలేదు, కనపడగానే ఫోన్ చేస్తాను.
ఏంటి శివ? అక్కడ ఏదో ప్రాబ్లం, కరెక్ట్ టైంకి బయలుదేరాం. కరెక్ట్ ప్లేస్ ఒకటి తగిలిదే, షాప్కు లేకపోతున్నా. సూపర్ శివ, నేను అనుకున్నాను నువ్వు ఆగావు. నీకు కూడా నైస్ కదా, నేను ఆపమందా అనుకున్నాను నువ్వు ఆపావు, గుడ్. ఏంటి అక్కడ కూడా ఇట్లా వస్తున్నా వస్తున్నా. ఏంటండి ఇక్కడి నుంచి ఉన్నారు శివ? నైస్ కదా, సూపర్ అండి. నీకెలా అనిపించింది ఇక్కడ ఆగాలని? ఆపకపోతే చేస్తాను. చెప్పు శివ. అనిపించిందండి, ఈ చల్లటి గాలి, దూరం నుంచి వినిపించిన శబ్దం, ఎందుకో అనిపించింది. ఈ శబ్దం వినిపించిందా? చాలా క్లియర్ గా మీరు విన్నా? అరే ఏంటండి మీరు, ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. నీకు నేచర్ అంటే చాలా ఇష్టం కదా. అంత మాట్లాడిగా రండి, ఇలాంటి చోటుకు వస్తే నాకేదో అయిపోతుందండి. కవితలు తనకొచ్చేస్తాయి అంతే. వర్షం వచ్చేలా ఉందండి, రండి రండి. నేచర్ అంటే ఇష్టం, వర్షం వస్తే పరిగెడుతున్నావు, వర్షం అంటే ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదండి? మొదటి చినుకు పడగానే తప్పించుకుంటే ఓకే, లేకపోతే వర్షం వాగిన మన వాగం, పూర్తిగా తరిసి ముద్దైపోతామండి. నా మాట వినండి, రండి ప్లీజ్ అండి. మనకి ఇష్టమైంది ఎందుకు వదులుకోవాలి? వర్షం ఇష్టం అయితే తడుద్దాం. ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళి అక్కడ చేసే పనే ఉంది, ఎంజాయ్ చెయ్యి. శివ ఆ బండి చూడు, బ్యాక్ డోర్ ఓపెన్ అయి ఉంది. కొంచెం ఫాస్ట్గా వెళ్ళు, చెప్పేద్దాం. పాపం పిల్లలు ఫ్యామిలీ ఎవరైనా ఉంటే. అవును మా, అవును. స్పీడ్గా పోనీరా, నా మొహం చూస్తామేందే, పోనీ.
ఎందుకు ఇప్పుడు నవ్వుతున్నావు? మరేంటండి, వెతుకుతున్న వాడి దగ్గరికి వెళ్ళి డోర్ క్లోజ్ చేయమంటే మనల్ని క్లోజ్ చేసి ఉండేవాడు. నీ కామెడీగా ఉందా? మనల్ని పట్టుకునేదాకా వాళ్ళు వదలరు. నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? నేనున్నానుగా. ఏం చేస్తావేంటి? రూట్ మారుస్తా. హలో, హా, మే హీ బోల్ రహా హూ, అరే అభి అభి సే ఆప్కే. శివ, వెనక్కి తిరిగి చూడు, వాళ్ళే అనుకుంటాను. తొందరగా పోనీ, దగ్గరకు వచ్చారు. ఇది మీ ప్రాబ్లం కాదు, నా ప్రాబ్లం. వాళ్ళు మీకోసం కాదు, నా కోసం వచ్చారు. Come on!
ఏం జరిగినా మీరు కారులో నుంచి దిగొద్దు. ఇక్కడతో ఆపే, నాకు మళ్ళీ ఇంకెప్పుడైనా కనిపించారో ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళను. బాంబేలో మీకు అయిన వాళ్ళు ఉన్నారు కదా, నాకు కాని వాళ్ళు ఉన్నారు. అర్థం కాల పోను పోను అర్థం అవుతుంది. శివ ఏంటి ప్రాబ్లం, నిన్నెందుకు ఫాలో అవుతున్నారు, ఎవరు వాళ్ళు? నాకు మాత్రమే సమస్య అనుకున్నాను, నీకేంటి వాళ్ళతో గొడవ? అంత భయపడాల్సిన విషయం ఏం కాదండి, జస్ట్ వచ్చిన ప్రాబ్లం అంతే.
ప్రాబ్లం అంటే? ఒకసారి ఇంటర్వ్యూ పని మీద బాంబే వెళ్ళాను, అదే ఫస్ట్ టైం నేను బాంబే వెళ్ళడం. ఎక్కువ ఆగామంటే తుప్పు వదల కొడతా, పెద్ద లుక్ వేస్తున్నాడు. ఏంటి ప్రాబ్లం? ఏం లేదా, ఒకటి రాంగ్ గా వచ్చి బండిని గుద్ది పైగా వాగుతున్నాడు. ఆ టైంకే నువ్వు వచ్చావు, బతికిపోయాడు లేదంటే అయిపోయాడు. ఇలాంటి గొట్టంగాలకు భయపెడితే బతకలేను శివ. బాంబేలో హైదరాబాద్ వాళ్ళు అంటే వణికిపోతారు. ఇలాగే పోయిన వారం ఓ ప్రాబ్లం పెడేల్మని ఇచ్చా, చచ్చాడు. బాంబేలో మొదటి దెబ్బ మందే అవ్వాలి శివ, అప్పుడే మన దారికి వస్తారు. బండి నట్ రోడ్లో పెట్టావంటరా, రోడ్డు నీ బాబుది అనుకున్నావా? అలా పక్కన పెట్టుగా చేస్తానా కొడక. బావా, ఈ ఏరియాలో మన పేరు చెప్తే ఉచ్చపోసుకుంటారు లుచ్చేయాడు. శివ ఎలా ఉంది మన ఏరియా? పర్లేదు, ఓకే. ఇంత పెద్ద క్వాలిటీ ఏరియాని అలా తీసి పాడేస్తావేంటి? అలా చూడు, గుమ్మడికెళ్ళంటే అంటే పళ్ళు అమ్ముతుంది. మాధురి, తుమ్ భర్తా జైలుకి చేత, కిదరగా ఆతా మట్టుంగా పోలీస్ స్టేషనేగా, నేడిపిస్తానులే. ఏంటి రోయ్ పోలీసులు అంటున్నావు? ఎప్పుడు ప్రాబ్లమే. దాని రెండో మగుడిని మూడోసారి పోలీసులు పట్టుకెళ్ళినప్పుడు 4 రోజులు ఏడుస్తూ కూర్చుంది. నేనే వెళ్ళి మాట్లాడా, ఒక్క పంచ్ డైలాగ్ కొట్టా అంతే. ఎస్ఐ సలాం కొట్టి వాడిని వదిలేశాడు. వాడేమో నా కాళ్ళ మీద పడి, సార్ మీరే నా బచావుకు బచాహాయ్, బచావుకు బచావు అన్నాడు. నీ అదృష్టం శివ, ఈ ఒక్కరోజే నేను ఫ్రీగా ఉన్నాను. జనరలీ నేను భగత్ భగత్ బిజీ వెళ్ళబాదు, యూనో. సరే, నీ ఇంటర్వ్యూ ఎప్పుడు? రేపు 9 o'clock. ఏమీ ప్రాబ్లం లేదు. ఇక్కడ బావార్చి బిర్యానీ దగ్గర నుంచి తాజ్మహల్ హోటల్ ఉప్మా ఫెసిలిటీ వరకు అన్నీ దొరుకుతాయి. తుమ్ కానా కావు, రెస్ట్ లవ్. ఓకే. ఏయ్ తుమ్ క్యా బార్ బార్ ఫోన్ కర్తా? అయ్యా శివ, ఓ చిన్న ప్రాబ్లం, మ్యాటర్ ముగించుకుని వస్తాను. ఏయ్ తుమ్ క్యా కర్తా హై, మై ఆతా హూం, బచక్ లబక్ మై జపక్ చిత్కార్తీ తు. میں اس وقت ایک بہت ضروری میٹنگ میں ہوں, بعد میں فون کرنا. میرے بیٹی ادھر منچن لے پیسر کر آ کے نین چوس پڑا کانی وکڑ لوپڑ انڈارے وارنی چمپڑ میں کشتا نام ہی دے اندر کر لوں نائے ہی ویشن لوں میکو ایمی ہیلپ چے لے پریس میڈیا سب کی نظر اس کیس کے اوپر ہے وکو ویلے نین ایمینا چیستے ادھی میمی دکے وستن بہت خوشی ہوئی تمہارے باتیں سن کر నువ్వు చెప్పింది నిజమే బావ. చూసావా, ఒక చిన్న చప్పుడుకి పక్షులు ఎలా భయపడి ఎగిరిపోయాయో, అలాగే నేను ఎగిరిపోవాలనుకుంటున్నావా? 12 ఏళ్ల నుంచి ఆ మరుగడు నాతో పనిచేస్తున్నాడు, వాడికి నా గురించి మొత్తం తెలుసు. వాడు నోరు తెరిచి ఒక్క ముక్క నా గురించి చెప్తే బస్. ఏంటి అలా మాట్లాడతావు? ఆ పని కోసమేగా నిన్ను పెట్టుకుంది. వీలు పడదో కుదరదు అంటే ఎలాగయ్యా? నన్ను పూర్తిగా చెప్పిందిస్తారా? దీనికి ఒకటే దారి, మీ వాళ్లల్లో ఒక్కడిని, పబ్లిక్ లో ఎవరో ఒక్కడిని వేసేసి ఆ కేసులో పట్టుబడి లోపలికి వచ్చి కూర్చోమనండి. లోపలికి వచ్చాక మీకు అడ్డంకున్న వాళ్ళని వేసేమనండి, ఎవరికి ఏ సందేహం రాదు. ఇతను చెప్పేది నాకెందుకు? మరి ముందు ఎందుకు అలా మాట్లాడాలి? ఈ విషయం పెహలకి యురైపోతా. గుడ్ అబ్సాబ్ టీకోచాయిగా. Thank you.
రే ఏంట్రా నువ్వు, బయట ఎంత పెద్ద గొడవ జరుగుతుందో తెలుసా నీకు? బాల్యం మనుషులను ఎవరో కొట్టారట, ఈ రోజు అందరూ చచ్చినట్టే. ఈ ఏరియా అంతా గాలిస్తున్నారు, దొరికినట్టు దొరికినట్టు వేసేస్తారు. ఇంతకీ ఆ కొట్టింది ఎవడో? రే ఎవడో కాదు, నేనే కొట్టాను. రే ఊరికే కామెడీ చేయకరా, నాలాగే నువ్వు కూడా కథలు చెప్తున్నావా? రే ఒక నిమిషం. ఏంటి? ఆ తలుపు తెరవద్దు. ఒకడు వెనకాలే ఫాలో అవుతూ వచ్చాడు, కొట్టేశాను. రే ముయ్యిరా, ఏదో బిల్డప్లు నువ్వును. రే ఏంట్రా ఇది, నిజంగానే కొట్టావా? ఆడతా ఎందుకు గొడవ పట్టావరా? నువ్వే కదరా చెప్పావు బాంబులు మొదటి దెబ్బ మనదే వాళ్ళని. రే నేనేదో మాట వరుసకు చెప్పానరా, అందుకని నిజంగానే కొట్టేస్తావా? బయట అల్లకల్లోలంగా ఉంది, ఏం పట్టనట్టు కూర్చున్నాడు చూడు. అయ్యో రే శివ, ముందుకెడి నుంచి బయలుదేరు, వాళ్ళకి దొరికామంటే అంతే సంగతి. నీ బ్యాగ్ ఎక్కడ? రే అంత భయం ఎందుకురా? రే ఏంట్రా నువ్వు మాట్లాడేది, బాలి అంటే ఎవరో తెలుసా నీకు? బాంబే లాడి పవర్ ఏంటో తెలుసా? చెప్తే అర్థం కదా. రే ఆగరా శివ, రా బయలుదేరు బయలుదేరు. రే కంగారు పడతావు ఎందుకు? మాట్లాడుకుంటా రారా. అయ్యో ఇటు అయిపోతుంది, ఇటు వెళ్దాం పదా. నువ్వేంట్రా బాబు అలా బయటకు వెళ్ళి వచ్చే లోపల ఎంత పని చేసావు? రా త్వరగా త్వరగా కారుకు. వంగిరా వంగు, ఎవడన్నా చూస్తాడేమో. రే నేను అనుకోని ఇంకా ఎవరినో పట్టుకున్నారా? పోనీ, గొడవ వదిలిపోయింది. రే సంబంధం లేకుండా వాడని దగ్గర కోవాలరా? మూసు కూర్చో, పెద్ద మహాత్మా గాంధీరా, న్యాయం మాట. రే ఖరాబరా. రే పాపరా బండాపరా. శివా ఆపరా. శివా ఆపు. హలో ఒక నిమిషం, వాడు కొట్టలేదు, వాడికి దీనికి సంబంధం లేదు, నేనే కొట్టాను. హీరోని అనుకుంటున్నావా? అంత ధైర్యమా నీకు? అందరి ముందు వచ్చి నించుని నా మంచి నువ్వే కొట్టేనని చెప్తున్నావు? నువ్వు జాంతమే కోను, ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఎవరో వీడికి చెప్పండి. నువ్వేమైనా కానీ ఎవరైనా కానీ
అది నా ప్రాబ్లం కాదు. నీ మనిషి నా మీద చేసాడు, అనవసరంగా నాతో పెట్టుకున్నాడు, అందుకే కొట్టాను. చెయ్యి వేస్తే కొడతావా నువ్వు? కొడతావా? అయితే నేను చెయ్యి వేస్తా. ఏ శివ రారా. నీకేమన్నా మైండ్ తప్పిందా? వచ్చిన రోజు ఏంట్రా ఈ పని? ఏం చేయాలో ఏమి అర్థం కావట్లేదు దేవుడా, నీ వల్ల నాకు మూడింది. సరే ఇప్పుడు ఫీల్ అయ్యేం లాభం వదిలే. రే అది కాదురా, ఇంటర్వ్యూ మిస్ అయిందంటే మా నాన్న తిడతారు. తిడతారు తొక్కేం కాదు. ఎరా ఎరా ఇప్పుడు ఇంటర్వ్యూ ముఖ్యమా? ఇక్కడ శాలరీలో లేచిపోతాయంటే బోర్డు ఇంటర్వ్యూ అంట. రే బాబు ఇంకా జీవితంలో బాంబేకి రాకు, వచ్చిన నన్ను మాత్రం కలవకు. నీ వల్ల నేను అయిపోయావంట్రా, నీ ఫ్రెండ్షిప్ నాకొద్దు. ఇంత పెద్ద ప్రాబ్లం అయ్యాక నాతో పాటు ఇంత దూరం ఎందుకు వచ్చా? ఏంటండి మీరు మర్చిపోయారా? అంత టెన్షన్ పడితే అడిగారు బాంబే దాకా డ్రాప్ చేస్తావా అని. ఆ టైంలో ఇంకేం ఆలోచిస్తామండి? అప్పుడు నా ప్రాబ్లం గుర్తురాలేదు. నా మాట విని ఇటు నుంచి ఇటే వెళ్ళిపో శివా. వాళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే వదిలిపెట్టరు. ప్లీజ్ వెళ్ళు. నాకేం పర్లేదు, నేను వేరేదైనా బండ్లో వెళ్ళిపోతాను. అలా మధ్యలో వదిలేసి వెళ్ళనండి. అలా అని కాదు శివా. నమ్మకం లేదా? నమ్మకం. భయంగా ఉందా?
భయమే లేదు. అయితే రండి కార్ ఎక్కండి. అటు చూడండి. ఇప్పుడు ఏం చేద్దాం శివ? మీ హ్యాండ్బ్యాగ్ ఇవ్వండి, ఇవ్వండి చెప్తాను. ఎందుకు? వాళ్ళకి నేనే తెలుసు, మీరు తెలియదుగా. నేను ముందెళ్తాను, రండి. आदमी तो सेम टू सेम है, लेकिन अपन बोलेगा तो जोर की पड़ेगी. नहीं ఏమైంది? అటువైపు చూడు. Thank you.
శివ. శివ వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడ లేరా, బండి తీసుకురా. రేయ్ బండి తీసుకురారా. మొత్తానికి బాంబే వచ్చేసాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? జీపీ రాజన్ రోడ్. హలో, యా జీపీ రాజన్ రోడ్, గో స్ట్రైట్ టర్న్ లెఫ్ట్. థ్యాంక్ యూ. ఓ ఇదేనా, ఇంతకుముందు వచ్చారా ఇక్కడికి? లేట్ శివ, ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ ఎవరినైనా అడగాలి. ఏంటి అడగాల? నంబర్ అయినా ఉందా? లేదు, కనుక్కుందాం. ఏమండి ఇంత పెద్ద సిటీలో ఫోన్ నంబర్ డోర్ నంబర్ లేకుండా ఎలా కనుక్కుంటామండి? మా అమ్మ చెప్పింది, ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారట. ఏంటండి చిన్నపిల్లలాగా? లేదు శివ, నువ్వు అనుకున్నట్టు కాదు. జీపీఆర్ అంటే మా తాతయ్య, ఆయన పేరు మీద ఈ రోడ్ ఉంది. జీపీ రాజన్ కంపెనీస్ని అడిగితే ఎవరైనా చెప్తారు. ఏంటి? లేదండి, జీపీ రాజన్ అని ఒక బెల్పూరి స్టాల్ చూశాను, రోడే ఆ పేరు మీద ఉన్నప్పుడు రోడ్లో కొట్టు పెట్టుకునే రేంజ్కి వచ్చిండ్రు. అయి ఉండదండి. అరే నేను అదే చెప్పానండి, రండి ఆ షాప్లోనే అడుగుదాం. అక్కడ వద్దులే, పక్క షాప్లో అడుగుదాం. సరే భయ్యా, యహాం పర్ జీపీ రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఏ రాజు భాయ్, కోయ్ మే పూచ్నే హై. నహీ భయ్యా, ఇన్కి బాత్ నహీ కేహ్ రహీ హూం. జీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కే ఓనర్ కహాం పే రహతే హై. ఏక్ మినట్, యే లే వో పేపర్ మిల్స్ వాలే వహీ నా, సామ్నే బిల్డింగ్ హై, ఉన్సే పూచ్ లీజియే, మాలూమ్ పడ్ జాయేగా. జీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కే లోగ్ యహీ హై. సారీ మ్యామ్, ఐసా కోయ్ భీ యహాం పర్ నహీ హై, ఆప్ కహీ ఔర్ జాకర్ పతా కీజియే. అరే ఇది వేస్ట్ అండి, ఎలాగైనా పట్టేద్దాం. బాబు ఈడెప్పుడు వచ్చాడ్రా, ఈడు చేతికి దొరికితే చచ్చిపోతానే. హలో, ఏ మై తెలుగు నైమాలం, హిందీ మాలం, మై సౌరాష్ట్ర బాయ్ లుచ్చా. అచ్చా ఏంట్రా సడన్ గా బాంబేకి వచ్చావు? ఒక చిన్న పని పడింది. మళ్ళీ పనా? నాకు కాదు. ఇదేం సెటప్ రా? ఇదేం గెటప్ రా? ఒరిజినలా?
ఇదెప్పుడు పెంచావరా? నువ్వు వచ్చిన చిక్కుల్లో పడేసేవే, అప్పటి నుంచి పెంచా. సెటప్ను మార్చి, గెటప్ను మార్చి, అరకొర హిందీతో వీధుల్లో తిరుగుతున్నానరా. హలో బ్రదర్, ఏదైనా సరే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇలా రోడ్డు మీద నుంచి మాట్లాడితే రెండు గ్రూపులో ఎవరు చూసినా ప్రాబ్లం అవుతుంది. ఏంటి రెండు గ్రూపులా? ఏంటి బ్రదర్ అలా అడుగుతారు? నన్ను వెతుకుతున్న ఆంధ్ర గ్రూప్ ఒకటి, తన్ని వెతుకుతున్న బాంబే గ్రూప్ ఒకటి, అంటే రెండు గ్రూపులే కదా. వార్ని ఏం డెవలప్మెంట్ రా, అన్ని స్టేట్ లోను ఇదే పనిగా పెట్టుకున్నావా? దీనికి కొంచెం పట్టుకో ప్లీజ్. జంప్ చేయాలని రోడ్లో వదిలేసి వెళ్తావేంట్రా? ఆహా, నువ్వు నన్ను ఎక్కడ వదిలేసావు? సార్ హోటల్ రూమ్ వేసి వదిలేసావా? పోరా. జోక్స్ వద్దురా, ఇంటికి వెళ్దాం. నో 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 నో, ఇక్కడే పడుకుంటాను, ఇక్కడే స్నానం చేస్తాను. నో ఇల్లు, నో రేషన్ కార్డ్, కారా ప్లాట్ఫామ్. ఏ బావు, పానీ ఖోలి తేవా చాహే, లోగో చాబీ దే. అయ్యో, వీడొకడు సమయానికి కనిపించేశాడు. బ్రదర్, మిమ్మల్ని వాటర్ క్యాన్ పెట్టాలట, టీ అడుగుతున్నాడు. నీకు హిందీ కూడా తెలుసా చెల్లమ్మ? అది హిందీ కాదు, మరాఠీ. ఏ ఛానల్ వదిలిపెట్టదన్నమాట. ఇల్లు ఇక్కడేనా? నేను ఇంకా తిప్పిస్తున్నాడు అనుకున్నాను, కరెక్ట్ గానే తీసుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి ఇలాంటి కోతి పనులు చేస్తూనే ఉంటాడు. రే పట్టుకో, రండి పైకి వెళ్దాం. డబ్బులు ఇచ్చేరా? ఎక్కడికి వెళ్తున్నావు? వాటర్ గురించి చెప్పి మ్యాటర్ ఓపెన్ చేశాడే, వాటర్ కొట్టినట్టు బుర్ర గిర్రం తిరుగుతుంది. ఇప్పుడు ఏం జరగబోతుందో ఏమో. ఎక్కడెక్కడో తిరిగి కరెక్ట్ గా ఇంటి ముందుకు వచ్చి ఆగావు, ఎందుకురా ఇలా చేసావు? తీసుకురా. రే అలా పడేస్తావేంట్రా, గిటార్ విరిగిపోతుంది. రే అది గిటార్ బ్యాగ్ రా, క్యారీ బ్యాగ్ కాదు. శివా, ఫ్రిడ్జ్ లో కూలింగ్ ఏ లేదు. అది అసలు ఫ్రిడ్జే కాదు, మ్యాటర్ డైవర్ట్ చేయకుండా ఎందుకు వచ్చారో చెప్పండి. ఏం లేదురా, డోంట్ టచ్. ఒక అడ్రస్ కనుక్కోవాలంతే. ఏం అడ్రస్? అదంత డీటెయిల్డ్ గా లేదు. నాన్ డీటెయిల్డ్ గా ఉన్నా పర్వాలేదు, చెప్పు. రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బాంబే, అంతే. ఎరా ఇది ఒక అడ్రస్? డీటెయిల్డ్ గా లేకపోయినా డీటెయిల్స్ అయినా ఉండాలిగా, ఎలాగైనా కనిపెట్టేది. ఏం ప్రాబ్లం లేదురా, ఓ వారమైన పర్లేదు, మెల్లిగా కనుక్కుంటే చాలు. అంతవరకు ఎక్కడుంటారు? ఇక్కడే. నో, నువ్వు అడ్రస్ మళ్ళీ చెప్పు. రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బాంబే. రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బాంబే, ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయిగా, జస్ట్ 2 అవర్స్ లో కనిపెట్టేస్తా. చెప్పానా, ఫ్రెండ్ అండి, నా కోసం ప్రాణమైనా ఇస్తా. నేను ఇవ్వకపోయినా తీసుకుంటాడు. దట్ ఈస్ వై మై సర్చ్ స్టార్టింగ్ నౌ. తుమ్ లో క్యూ సెట్ ఉండ రే ఉసరే, ముజే తో లడ్కీ చాయే. కై కో శాదీ తే ఉస్కే భాగ్య హిస్సాలే. ఠీక్ హై, తుమ్ లోగ్ ఉస్ లాడీ కో లే జా, లేకిన్ సాలి ఉస్ లాడే కో హమ్ లోగ్ ఖతమ్ కర్ దేంగే. ఓకే. కైసే హువా? వో ఐసే హీ గిర్ గయా థా. కైసే? బాత్రూమ్ మే గిర్ గయా థా. ప్రియా, బాంబే వచ్చేసాం. తను చెప్పిన అడ్రస్ దొరకలేదు, ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాం, వాడు ఆ పని మీదే వెళ్ళాడు. ఎన్ని రోజులు తనతో పాటు ఉంటానో తెలియదు కానీ చాలా హ్యాపీగా ఉన్నాను. రే, నాకోటి అనిపిస్తోందిరా. ఏంటి ప్రియా? ఆ అమ్మాయి నువ్వు అంటే ఇష్టం అని చెప్పి ఆ అడ్రస్ కనిపెట్టకర్లేదని నీతోనే వచ్చేస్తానంటుందేమోరా. నిజంగానా ప్రియా? శివా, నీ ఫ్రెండ్ తప్పకుండా ఆ అడ్రస్ కనిపెట్టేస్తాడు కదా. రే శివా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? రే నీకోసమే వెయిట్ చేస్తున్నావు. రే మీరు ఎప్పుడు వెళ్తారా, నేను వెయిట్ చేస్తున్నా. అలా మాట్లాడతావేంట్రా? నేను ఇంతేరా, ఇక్కడ నుంచి నా ఇంట్లో ఇన్ అండ్ అవుట్ నాకు కనబడుతుంది. నువ్వు అవుట్ అయినప్పుడే నేను ఇన్ అవుతా. ఏవైనా సరే, సెల్ టు సెల్, ఫోన్ టు ఫోన్, యు అవుట్ గోయింగ్, ఐ ఆమ్ ఇన్ కమింగ్. సరే పదండి. आपके पास एंट्री पास है क्या? अरे अरे रुको रुको, इस गाड़ी को रुको. स्टॉप स्टॉप स्टॉप. तुम अंदर कहां चले आ रहे हो? तुम्हें वहां पे रोका गया ना, फिर तुम अंदर क्यों चले आए हो? मैं उनके रिलेशन में हूं. किसके रिलेशन में हो? उनसे मिलने आई हूं. चलो साइड में लगाओ गाड़ी, साइड में लगाओ. हां यही रोको. सर तनु. हां बोलिए. इंटा अम्मई शारदा गारी मनोवरालु. क्या बोल रहा है, समझ में नहीं आ रहा है. मैं चेन्नई से आई हूँ, शारदा माँ की पोती हूँ, उनसे मिलना है इसीलिए आई हूँ. ठीक है, मैं जाके पूछ के आता हूँ. लेकिन आपको मालूम होना चाहिए कि आपने किस तरह से एंट्री मारी है. चल मिल लो. इनका ख्याल रखना, मैं जाके पूछ के आ रहा हूँ. ठीक है साहब.
एक्सक्यूज मी सर, सर आंध्रा से दो लोग आए हैं, उनमें से एक कहती है कि शारदा मैम साहब की पोती है, अगर आप इजाजत दें तो मैं उन्हें अंदर पूछ लेता हूं। वेट करो। ओके सर। एक्सक्यूज मी, ఏమండి ఎవరికో పెళ్ళి అనుకుంటా, మళ్ళీ ఉండి కడతాడు అనుకున్నాడు, ఏదో అడుగుతున్నాడు, మేనేజ్ చేయండి. లోపలికి వచ్చాక ఏం చేస్తాడు? మే పూచ్ రా హూ తుమ్ జవాబ్ క్యూ నహీ దే రహే హో, చలో చలో నిక్లో యహాన్ సే, బాహర్ నిక్లో యహాన్ సే. ఉన్హే ఆనే దో. అచ్చం మన జానులాగే ఉంది కదూ, రామ్మా శివా, నేను చాలా భయపడుతూ ఇక్కడికి వచ్చాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చూసుకుంటారని. దీనికి నీకే థ్యాంక్స్ చెప్పాలి. అదేం అక్కర్లేదు, ఇవి తీసుకోండి. ఓ, ఇంకేంటి? ఇంకేంటంటే చారు, అమ్మమ్మ పిలుస్తుంది, వస్తున్నా. శివా ఉండు, వచ్చేస్తాను. రాజ్ అవునా? హలో. రే శివ, ఎక్కడున్నావు? రోడ్లో. తను? తన ఇంట్లో. ఏమైందిరా? అంతా అయిపోయింది, డ్రామా ఫినిష్. అడ్రస్ దొరికింది, తను చేరాల్సిన చోటుకే చేరింది. రేయ్, నువ్వేమైనా చెప్పావా? తనేం చెప్పింది? చెప్పింది అన్నిటికీ థ్యాంక్స్ అని. ఇంకేం చెప్పలేదా? ఇంకేం చెప్తుంది, అంతకంటే ఏముంది? తను ఇప్పటికైనా అక్కడికి వచ్చినందుకు అందరూ సంతోషించారు. నేను అక్కడ ఎందుకున్నానో నాకే అర్థం కాలేదు. వచ్చిన పని అయిపోయిందని అనిపించింది, అందుకే వచ్చేసా. బెంగళూరు నుంచి బాంబే వరకు వచ్చాను, అది నాకు పెద్ద దూరం అనిపించలేదు. ఇప్పుడు తన ఇంట్లో వదిలేసి రోడ్డు వరకే వచ్చాను. బాగా దూరం అయిపోయినట్టుంది ప్రియా, ఏడు పోస్తున్నట్టుంది. రే, నువ్వు ఊహించినట్టు ఏం జరగదు, ధైర్యంగా ఉండు. రే, వాడు బాధలో ఏదేదో మాట్లాడుతున్నాడు, నువ్వు మాట్లాడు. రే శివ, ఆనంద్ని మాట్లాడుతున్నాను, ఏమైందిరా? రే, నేను ట్రాఫిక్లో ఉన్నాను రా, తర్వాత చేస్తాను. Beep, beep, beep.
ఏ శివా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఓ, ఇంకా బొంబాయిలోనే తిరుగుతున్నావా? నీ ప్రాబ్లం సాల్వ్ అయిందా? లేదా మా అంకుల్తో చెప్పి నీకేమైనా హెల్ప్ చేయమన్నా? పర్చేస్ మొత్తం అందరూ పైనే ఉన్నారు, సడన్ గా తీసుకొచ్చారు. అది తీసుకో ఇది తీసుకొని ఒకటే గొడవ, ప్రాణం తీసేస్తున్నారు. నువ్వు ఇంట్లోనే చూసావు కదా ఎలా నెత్తి మీద పెట్టుకున్నారో. ఇలా చెప్పా పెట్టకుండా తీసుకొచ్చేసి అది కావాలా ఇది కావాలా అని అడిగితే మనకే ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకే కిందకొచ్చేసాను. నైస్ కార్ యునో, చిన్న జర్క్ కూడా లేదు. రియల్లీ కొనేటప్పుడేమో వందలో వేలు చెప్తారు, అమ్మేటప్పుడు పావలాకి పది పైసలకి అడుగుతారు. నీ గాజులు అమ్మితే ఇదే వచ్చింది అమ్మా. అది ఉంచుకోండి, అది మీకే. మనకి మంచి లైఫ్ స్టార్ట్ అయింది. గేట్ దగ్గర నుంచున్నాడు, ఎందుకు పాతవని చేతికున్న గాజులు తీసిచ్చాను, అవమ్మేసి నాకే తెచ్చిస్తున్నాడు. ఎంటే మనవు, బస్కి ట్రైన్కి కూడా డబ్బులు లేవు, ఈ గాజులు అమ్మి పెట్టండి అని అడిగినావు. నీ డబ్బు నాకు ఎందుకు అమ్మా? ఇదిగో కష్టపడి సంపాదించిన డబ్బు నిలబట్టకూడదు. ఎప్పుడు లేనిది ఏంటిది కొత్తగా సడన్ గా ప్రేమ పొంగొచ్చిందా? లేచిపోయిన దారికి పుట్టిందే కదా, గుండెల మీద తన్నేసిపోయింది వీళ్ళమ్మ. ఇంకా కళ్ళ ముందు మెదులుతోంది, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. మాకెప్పటికీ మనశ్శాంతి అనేది ఉండదా? మన కుటుంబ గౌరవాన్ని సంతోషాన్ని పాడు చేయడానికే దాపరించింది. ఎక్కడికి పోతాయి ఆ బుద్ధులు? వాళ్ళ అమ్మేమో మనల్ని కాదనుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఇదేమో వాళ్ళ నాన్న ఏర్పాటు చేసిన పెళ్లి కాదనుకుని వచ్చేసింది. మమ్మల్ని క్షోభ పెట్టడం వల్లే దీనికి పరిస్థితి వచ్చింది. చెప్పేది వినరా, గట్టిగా అరవకు, దానికి వినపడుతుందేమో. వినపడి వినపడాలనే మాట్లాడుతున్నాను. మన కుటుంబంలో దానికి చోట్లేదు, దానికి ఏదైనా చేయాలనుకుంటే వేరుగా ఉంచి చెయ్యి, లేదు అదే ముఖ్యం అనుకుంటే మమ్మల్ని వదిలే, మేము బయటికి వెళ్ళిపోతాం, మీరే నిర్ణయించుకోండి. ఆ ఇంట్లోంచి బయటికి పంపించారు, వాళ్ళకి నచ్చలేదు. అమ్మ గురించి తప్పుగా మాట్లాడారు, అందుకే నేను అక్కడ ఉండలేకపోయాను, వచ్చేశాను. అమ్మ చెప్పింది తాతగారి పేరు మీద బాంబేలో రోడ్డే ఉందని, కానీ ఇప్పుడు రోడ్డు మీద వచ్చి నుంచునే పరిస్థితి వస్తుంది అనుకోలేదు. 3 రోజులు నా కోసం కష్టపడి తీసుకొచ్చా, ఇవన్నీ నీకు తెలియడం ఎందుకని నేను మెయింటైన్ చేశాను. అంతలో ఆ ముసలోడు వచ్చి మొత్తం చెడగొట్టేశాడు. నా చేత రక్తం కక్కించావు, అరుణంలో జైల్లో నేను చిప్ప కూడా తినేలా చేశావు. నీకు కావాల్సింది అమ్మాయి కదా, తీసుకువెళ్ళు. చిన్న మెల్లగా పోని, వాడు దెబ్బలు తిండు చూసేద్దాం. Ah!
త్వరగా పోనే. ఇంకోసారి అమ్మాయి కోసం నా కోసం వస్తే రా, ఇంకెవడొస్తారో చూస్తా. ఎవడు రాడు, భయపడకండి, నేను చూసుకుంటా.
ఏమైంది శివ? అటు చూడండి. రే, చెప్పనే లేదు ఈ అమ్మాయితో కలిసి వస్తున్నామని. తెగ విసిగించాడండి, టార్చర్ తక్కువ లేకపోయాం. రే, బెంగళూరులో మిమ్మల్ని మొదటిసారి బస్ లో చూసినప్పటి నుంచి మా ప్రాణం తీశాడు. బెంగళూరులో బస్ లో నన్ను చూసాడా? ఏమండి, మీ వల్ల వీడు ఇంటర్వ్యూ మిస్ చేసుకుని వచ్చాడు. ఇంటర్వ్యూనా? ప్రతిసారి ఏం జరిగినా మాకు ఫోన్ చేసి మా పని చెరగొట్టేవాడు. నేను మీ అమ్మ మీ ఇంట్లో వదిలొచ్చాక తెగ ఏడ్చాడు, కూల్ చేసేసరికి మా ప్రాణాలు పోయాయి. నువ్వంటే తనకి అంత ఇష్టం తెలుసా? ఆ విషయం చెప్పరా అంటే చెప్పకుండా నువ్వే ముందు చెప్తావని కథలు చెప్పాడు. చారు చారు అని రోజుకి 1000 సార్లు అయినా నీ పేరు చెప్తాడు. లేదో తమాష్కి అలాంటిదేమీ లేదండి, నిజంగా మీరు. ఇంకా ఎందుకు దాస్తావు?